బిస్మిల్లా. ఒక ముస్లిం స్కూల్కి వెళ్ళి చదువుకోవటం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేపించుకోవటం కానీ తప్పు కాదు, పాపం కాదు. అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో చెప్పిన విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ద్వారా తెలియజేసిన విధంగా, వైద్యం దేవుడి తరపు నుంచి అవతరించబడింది. దేవుడు అనారోగ్యంతో పాటు దానికి సంబంధించినటువంటి మందును కూడా పెట్టాడు. అదేవిధంగా మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకుంటూ, అలానే మందులు తీసుకుంటూ, మరి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం దాని నుంచి బయటపడడం కోసం ప్రయత్నించాలి. కానీ తావీజులు అలా కాదు. తావీజులు మనకి తెలియని ఏవో శక్తులు మనల్ని కాపాడతాయని ఊహించుకొని మనం కట్టుకుంటాం. అంటే దేవుడు కాకుండా ఇంకేవో శక్తులు మనల్ని కాపాడతాయి అని చెప్పి నన్ను ఏదైతే నమ్మకం పెడతామో అది షిర్క్ అవుతుంది. కానీ మందులు అలా కాదు. మందులు మనం ఏదైనా వైద్యం మనం తీసుకుని మనం స్వస్థత పొందవచ్చు. ప్రార్థన ద్వారా, వైద్యం ద్వారా, రెండింటి ద్వారా కూడా అని ఇస్లాం చెప్పడం జరుగుతుంది.